నమస్కారం సార్ రే అదేంట్రా ఈ సూట్ లో బలే ఉన్నావు అన్నయ్య బాబు నానమ్మ పదా రామ్మ బాబు వదిన నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నానమ్మ ఆశీస్సులే నూరేళ్ళు చల్లగా ఉండండి నాదే ఉందరా రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేను తమ్ముడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ నానమ్మ నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య చూడు రాజా నేను ఐఎస్ పాస్ అయింది మనం వేరువేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు అంత మాట అనుకురా రాఘవ కన్యా ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా తప్పదు కదా మరి ఏమిటి తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ నేను వస్తాను బామ్మ నేను అక్కర్లేదు ఇక్కడే ఉండమ్మా నీ పంచు రానమ్మా రా మామగారు ఆగది రావాయలడు కమాన్ రా మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట ఇదేమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు చేయనేరం తన మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకి వెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టలేదు అది విని నీకు సిగ్గనిపించలేదు వాళ్ళ మీద వేళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో ఎంతసేపు రా తొందరగానే ఉండి ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయన ఓరి నాకు ఈ టాక్సీ వద్దురా ఏదో రిక్షా తోటి బతుకుతాను రిక్షా రిక్షా గురువా మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించే గురు తెలియదు వేయకుండా లాగించే గురు ఓరే నారాయణ ఇది పెద్ద నసుకేసురా తప్పదంటారా మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నావు టాక్సీలో అంతే కదా అబ్బా అబ్బా సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్రా డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు మరి
ఆడదాల్సిలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో ఎంత రఫడ్ ఇదిగో మోహన్ ఎప్పుడు మని ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా ఇయ్యాల వదిలిపెట్టను అటు ఇటు తీసేస్తాను కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడ ఎక్కడికి పోతావో చిన్నవాడా